తెలంగాణ రాష్ట్రానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామన్న భారత జనతా పార్టీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ ప్రాంతంలో 70,000 ఇళ్ళు ఇచ్చినాం 70,000 ఇళ్ళు నిర్మించమని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్ల నిర్మాణానికి పైసలు ఇచ్చినాం భారత్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ బియ్యం ఇచ్చినాం కంపా నిధులన్నీ హరితహారానికి ఇచ్చినాం కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం ఇలా రైతు వేదకు పైసలు ఇచ్చినాం 10 లక్షల రూపాయలు రోడ్లకు పైసలు ఇచ్చినాం లైట్లకు పైసలు ఇచ్చినాం నీళ్లకు పైసలు ఇచ్చినాం మోరిలకు పైసలు ఇచ్చినాం కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం అన్నిటికి ఇచ్చినాం చివరకు వీళ్ళని తీసుకుపోయి పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా భారత జనతా పార్టీ ఇచ్చింది నేను అడుగుతున్నా ఇలా అడిగిన వాళ్ళందరినీ మరి ప్రధానమంత్రి ఇక్కడ ఇచ్చినాం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేవేళ్ళ నుంచి మల్కాపూర్ వరకు రోడ్లు వేస్తున్నాం బ్లాక్ గ్రౌండ్ దగ్గర ఇచ్చినాం అలా రోడ్ వేస్తున్నాం అలాగా ఇచ్చినాం నేను అడుగుతున్న ఈ దద్దమ్మలను చోటగా దద్దమ్మలు అడుగుతున్నాను వీళ్ళను చాతగాని దద్దమ్మలు అడుగుతున్నా ఇంతమంది అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ అడగడం నాకు పోతుంది కేసులు మాఫీ చేసుకోవడం పోతున్నారు అందరికీ ఇలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అని కూడా నిర్మించాం ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70,000 ఇచ్చినాం మరి ముఖ్యమంత్రి గల్లవట్టి చేవెళ్ళ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లాకు ఎన్ని డబ్బులు పెట్టుబడి తెచ్చారో ఈ నాయకులు చెప్పాలా లేదా చెప్పాలా లేదా ఇలా మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ పేరుకిందా ఇలా మరుగుదొడ్లు ఇచ్చినాం ఈ జిల్లాకు ఈ చేవెళ్ళ నియోజకవర్గానికి ఈ చవటలు దద్దమలు ఎన్ని స్వచ్ఛ భారత్ మిషన్ మీద ఇలా టాయిలెట్స్ పట్టుకొచ్చారో పేదలకు ఇచ్చారో ఒక్కసారి చెప్పాలా చెప్పాలా లేదా ఇలా రేషన్ కార్డు ఎప్పుడు మన ఎత్తున్నాడు 6,000 రేషన్ కార్డు దరఖాస్తు ఇస్తే ఇలా 1,200 ఇచ్చారట మరి మిగతా వాళ్ళకు రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారో వీళ్ళందరూ చాతగాని నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది సిగ్గుండాలే రాగ రాగ బస్ స్టాండ్ చూస్తాడు చెవిళ్ళ బస్ అభివృద్ధి అంతా ఆ బస్ స్టాండ్ ముఖం చూస్తే కనబడుతుంది ముందుగా మాటలు బంద్ చేయని ఫస్ట్ గా బస్ స్టాండ్ మంచి బస్ స్టాండ్ ఫస్ట్ రాగ రాగ తమ్ముడు అడిగారు జిల్లాలో ఒక మంత్రి ఇంతకుముందు మంత్రి ఉన్న మండలంలో కాలేజీ లేదట డిగ్రీ కాలేజీ లేదట ఇక్కడ శిలాఫలకం కనబడుతున్నారు ప్రాణైతే చేవల శిలాఫలకం మా దత్తాత్రేయ వచ్చి చెట్టు చెట్టు మొలిచింది తప్ప ప్రాణైతే చేవల రాలే వచ్చిందా ఇంకా పెద్ద ఆయనమో ప్రాణైతే చేవల అన్నాడు మొత్తం సొరంగాలు తవ్విండు సొరంగాలు తవ్విన ఒక చుక్క నీళ్ళు రాలే పాపం ఆయన వేండు ఈయన పాలమూరు రంగారెడ్డి ఇంకో పెద్ద మనిషి అప్పు డేంజర్ పెద్ద మనిషి అని భయపడుతున్నారు నేను పేరెత్తే ఇంకా 2 సంవత్సరాలు భరించాలి ఇవన్నీ విక్టరీ ఇవాళ ఢిల్లీ పోయినట్టు ఇవాళ మళ్ళా రేపు ఏం పోతాడు ఇక ఇక పోతాడు కొషి కోచి మళ్ళా రేపు పోయి కోత తుపాకిరం అనమాటది ఇవాళ పోతాడు అన్న కరెక్ట్ ఇట్లా వంగుతాడు వస్తాడు అక్కడ నుంచి ఇవాళ తొట్టి గ్యాంగ్ ఉంటుంది ఒకటి ఆయన పోయి మోడీ గారికి కలవన్నాడు బయట బ్రేకింగ్ వస్తాడు ఇవాళ షబాష్ కేసీఆర్ పాలన కేసీఆర్ మోడీ గారు అంటారా మోడీ గారు నేను అంటారా బ్రేకింగ్ చేస్తారు అంత నమ్ముతారు మళ్ళీ కొంతమంది బీజేపీ టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ బీజేపీ కేసీఆర్ జైలు పంపే పార్టీ భారతీయ జనతా పార్టీ పక్కా కేసీఆర్ కేసీఆర్ కూడా మళ్ళీ చెప్తారు పక్కా ఉంటా చెప్పి పంపదా పంపాలా లేదా నేను చేసేది జే గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీకి పోయి ఎందుకంటే అంటే అరే అన్ని పార్టీలకు మోడీ గారు పార్టీ బోనాల కోసం అక్కడ జాగాలు ఇచ్చాడు నువ్వు పోయి కట్టుకో వద్దాను ఏమన్నా జాగ కట్టుకోనగా ఇచ్చేది ఈయన పోయి అక్కడ జాగ కట్టాలంటే రేపటే తెలంగాణ మొత్తం జెండా ఎగరనట అరే గాడ జెండా ఎప్పుడు ఎగరేస్తారు జెండా పండుగ ఎప్పుడు చేసుకుంటారు ఆవిర్భావ దినోత్సవానికి జెండా పండుగ వేసుకుంటారు అవును అక్కడదా రేపు ఢిల్లీలో ఆఫీస్ కడితే జెండా ఎగరేసినప్పుడు కడతాం కాదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంది పేపర్లలో టీవీలలో దుమ్ము దుమ్ము అవుతాడని తగ్గాలి దాన్ని పోయి హ్యాండ్ వేయండి రేపు వాళ్ళ వీళ్ళని కలుస్తాడు ఏ పని కానీ కలుస్తా కలిసి మెల్లంగా బయటకు వచ్చి మళ్ళా ఏ బీజేపీ మన ఒకటే అని చెప్తాడు అన్న మొన్న ఇటరా గెలుస్తాడా ఇతరా పక్క గెలిపించడే కదా కేసీఆర్ తలకా కిందికి కాలు మీది కొట్టామని గెలుస్తా తిరుగుతాడు మొత్తం దండం పెట్టుకుని దండం పెట్టుకుని తిరుగుతాడు ఆయన తిరుగుతాడు లేదా మరి నేనంటున్నా డిజైన్ చేస్తే పైసలు రా నీళ్లు రాలే తెలంగాణకి చివరికి డిజైన్ చేస్తే రీడిజైన్ చేసినా కూడా చివరికి నీళ్లు రాలే ఈ డిజైన్ ఏందో రీడిజైన్ ఏదో నాకు అర్థం కాలేదు డిజైన్ చేస్తే ఒక ఆయన సంపకపోయాను రీడిజైన్ చేస్తే కూడా సంపదనే ఉన్నాడు ఇక పైసలు ఇది ఇలా చెవెళ్ళే పరిస్థితి దీన్ని అడగాలన్నా లేదా
ప్రశ్నించలేదా? రాంగరంగ పొద్దున బయలుదేరా నేను రాంగరంగ ఎవరు అన్న రైతులు కలిసింది మందార కాడ ఆరా రైతులు కోమన పిలిచారు అన్న లక్ష రూపాయల రుణమాఫీ అని అడిగిన మూర్ఖుడు ఈ బట్టెబాజి మాటలని తలకాయ కోతుంది మాకు లక్ష రూపాయలు రుణమాఫీ వేస్తా అంటే నేనేదో పంట వేసుకున్నా ఆ పంట రైతు బంధు అన్నాడు రైతు బంధు పైసలు టక్కన మెసేజ్ వచ్చింది ఉన్న పైసలు వీకే అని చెప్పాను ఎందుకంటే ఈ మూర్ఖుడు రుణమాఫీ వేస్తాడు కదా అని చెప్పి నేను బ్యాంకులో పైసలు వేసుకుంటే నా పైసలు అయినాయి ఆ పైసలు అన్ని వీకే అని చెప్పాను ఇక ఫ్రీ యూరియా ఇస్తాడు అన్న అద్భుతాలు చేస్తాడు కేసీఆర్ అద్భుతాలు చేయడానికి కేసీఆర్ కొట్టినాడు మొన్న అన్నాడు ఎన్ని ఏమే చెల్లె కేసీఆర్ అద్భుతాలు ఎందుకు అని చెప్పాను ఏం చేసిండు అన్న 5 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినాడు ఇచ్చిండు కానీ ఇచ్చిందా అరే చేవెల్లో ఒక 5 ఉద్యోగాలు చెప్పడం ఇక్కడ చేరు అన్న ఉద్యోగాలు వచ్చిన చేస్తున్నాడు అన్న మరి 5 లక్షల ఉద్యోగాలు వచ్చినట పక్క రాష్ట్ర వాళ్ళు చెప్తున్నాడు ఎవరు ఏమంటున్నారు తెలుసా పక్క రాష్ట్ర వాళ్ళు అరే ఈ కేసీఆర్ దేవుడు కేసీఆర్ ఉద్యమకారుడు కేసీఆర్ గాడ పుట్టిన తెలంగాణ మాగ్ర ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాడు వాళ్ళు బాధపడుతున్నాడు పక్క రాష్ట్రం నేను చెప్పిన ఆ రాష్ట్రం పేరు చెప్పండి చెప్పిన పీరం నేనే భుజాల మీద మోసుకోపోతా అని చెప్పిన భుజాల మీద మోసుకోపోతా పళ్ళకి మీద మోసుకోపోతా పళ్ళకి సేవ చేస్తా తోమాల సేవ చేస్తా తీసుకుపోయి అలా వరేసేస్తా పీడపోతుంది అందరూ వస్తానలే పడేయడానికి ఉద్యోగాలు చూపెట్టు బిడ్డ అని చెప్పిన ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు చూపెట్టు 5 లక్షల మందికి ఉద్యోగాలు చూపెట్టు 100 2000 కంపెనీలు తెస్తాను కదా 2000 కంపెనీలు చూపెట్టు లేకుంటే మీ అందరికి భరిత పూజ చేస్తా అని చెప్పిన మొన్ననే రాగరాగ రైతులు కలిసాడు యూరియా అద్భుతం చేస్తాడు అద్భుతం చేయడానికి కేసీఆర్ యూరియా వచ్చింది అన్నకన్నా ఫ్రీగా ఇయ్యారు చప్పటి కొట్టే కొట్టారు రైతులు అప్ప కేసీఆర్ అని అది దాడానే అవసరం ఉంటే ప్రతి మంది పిలుస్తాడే అందరు పిలుస్తాడు ఇంత రేషన్ డీలర్ అక్కచ్చింది ముందు అన్న రేషన్ డీలర్ కేంద్రం ఇచ్చి ఐక్యులు తప్ప కేసీఆర్ బియ్యం ఇస్తున్నాడు ఆయన కూడా సేవ చేస్తున్నాం మాకు ఏం అర్చుకుంటాడు మాకు మొత్తం బర్బాద్ అయిపోతుందంటే నన్ను కలిసిన కదమ్మా రేపు మళ్ళీ మీ అందరు ప్రగతిమని పిలుస్తాడు మళ్ళీ కోడిని కోస్తాడు గొర్రెని కోస్తాడు అవసరం వస్తే బర్రెని కోస్తాడు పల్లకాయ కూర కాళ్ళ సూపు బోటి లీవర్ అన్ని పెడుతున్నాడు పెట్టినాక కిందికి రాడు మళ్ళా మెల్లగా కిందికి అతను భోజనం బాగా చేసిండ్రా అంటాడు బాగుంది కదా వెళ్ళిపోతాడు మళ్ళీ ఇక 10 నిమిషాల్లో కేసీఆర్ మీటింగ్ అయిపోయింది క్లోజ్ కథ అయిపోయి మన అందరూ పిచ్చారు కేసీఆర్ మంచి మీటింగ్ పెట్టి రానుకుంటాం మనం అని చెప్పే మీటింగ్ కూడా ఏముండదు ఆడ మాట్లాడినా ఇంకొక రైతులు మాట్లాడినా ఎవరు అది చంద్రలలి కాడ ఏడ్చిండ రైతులు బాగా అనిపించిందన్న నా కళ్ళ నిలచినాయన్న ఏడిస్తే రైతులు ఏడిస్తే వాళ్ళ జాగాలు గుంచుకుంటారన్న తరతరాల తాత ముత్తాతల ఆస్తి తాత ముత్తాతల నుంచి సంక్రమించిన స్థలాలను అభివృద్ధి పేరు కోసం తీసుకొని 5 ఎకరాల రైతుల మీద దౌర్జన్యం చేసి 2 ఎకరాలకు పైసలు ఇచ్చిరన్న ఇలా ఊర్లో ఏడుతున్న రైతులు ఇవాళ మన కమిషన్లు ఇలా కనీసం స్థలాలు లేని వ్యక్తులకు మాత్రం ఇలా బ్రోకర్ల పేరుతో పైసలు సంపాదించి కమిషన్ల పేరుతో కక్కుట్టుబడి రైతుల నోట్లో పుట్టగొట్టే ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పుట్టగొట్టే నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలా లేదా ఒక్కసారి చెప్పండి అన్నారా నిరుద్యోగులు వచ్చినా మాకు ఉద్యోగాలు లేవని చెప్పి నోటిఫికేషన్ ఇస్తాను మాకు ఉద్యోగాలు లేవు పట్టాలు చేసుకోవడం డిగ్రీ చదువుకోవడం పీజీలు చేస్తాం డిగ్రీ డిగ్రీలు చేస్తాం ఉన్నత చదువు చదువుకున్నాం గోల్డ్ మెడల్ వచ్చినాయి అన్ని రకాల కష్టపడ్డాం కనీసం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి ఇలా అక్కలు తమ్ముడు ఇలా బాధపడ్డది అలా దానికోసమే చేసుకుంటున్నా రాంగ బెడ్రూమ్ చూస్తున్నాను చాలా బాగున్నాయి బెడ్రూమ్ చెబుతున్నా ఏమున్నాయన్న బెడ్రూమ్ శిలాఫలకం మాత్రం బ్రహ్మాండంగా ఉంది అది ఉన్నది శిలాఫలకం కూడా కానీ కట్టిన డబ్బులు పెట్టి మాత్రం పూర్తి ఇది కూడా పూర్తి పోయింది అది అపహాయం చేవెళ్ళ ప్రాజెక్టు చేవెళ్ళ ప్రాణాయితే చేవెళ్ళ ప్రాజెక్టు కట్టినా పాలమూరు రంగ ప్రాజెక్ట్ అది కూలుతుంది ఇది మాత్రం కూలదు ఈ పేరు మంచిగా దుందం కావాలనే పేరు ఇవాళ దళితుల గురించి మాట్లాడుతున్నాను కేసీఆర్ సార్ ఇలా దళితులను చూసుకుంటూ మా ప్రకాశాన్ని వచ్చి తప్పడు ఉంటారు ప్రకాశాన్ని ఆయన వయసు ఎంత 54 ఏళ్ళు ప్రకాశ్ అన్నది ఇలా ఆరోగ్యం సహకరించకున్నాడే పొద్దు నుంచి నాతో దొరుకుతాం మధ్యలో పడిపోయింది నీళ్ళు తాగించిన ఆయన లేదు ఈసారి తాడు పోటీ చేసుకుంటా ఈ చేవెళ్ళ సంగతి వస్తా చేవెళ్ళ ప్రజల కన్నా ఉన్నారు టీఆర్ఎస్ లో మొత్తం బాక్సులు బద్దలు కావాలి అన్నయ్య సార్ చూడు సంజయ్ అన్న ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ చేవెళ్ళ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ బాక్సులు ఇస్తే
టీఆర్ఎస్ తల బాక్సులు భగ్దలైతాయి అట్లా రిజల్ట్ వస్తాయని చెప్పారు. మాట ఇచ్చిన కదా కదా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా మరి అడగాలనా లేదా దళిత మూడేకాలు ఇస్తాడు ఇచ్చిందా అడగాలనా లేదా ఇలా దళిత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాడు పెట్టిండా అడగాలనా లేదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టవు నువ్వు మాత్రం వంద పడగల దడి కట్టుకుంటావు అడగాలనా లేదా ఎందుకు కట్టుకున్నావు ఎవరి కోసం కట్టుకున్నావు దేనికోసం కట్టుకున్నావు ఏం చేస్తున్నావు ఏం మిక్కున్నావు ఏడబట్టున్నావు అడగాలనా లేదా మరి 300 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు కోటీశ్వరం ఎత్తురావు మరి ఎక్కడ ఉన్న రైతు కోటీశ్వరం కావాలి కదా నువ్వు ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తావా ఇక్కడ ఎక్కడ ఉన్న రైతు 100 ఎకరాల రైతు కూడా బిఖారు కాడే కాబట్టి నువ్వు ఎట్లా కోటీశ్వరం అవుతున్నావు అంటే రాగరాగ పాలేవుడు చూసినా